కడప జిల్లా బి కోడూరు మండలంలో కొందరు భూ ఆక్రమణదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి డీకేటి చట్టాలను సృష్టించి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని అటువంటి భూములను ప్రజలు కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా బి కోడూరు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బి కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామ పంచాయతీలోని కాసనగరం సమీపంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆ భూములను కొందరు భూ కబ్జాదారులు రెవెన్యూ అధికారులను లోబర్చుకుని భూ ఆక్రమణలు చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకుని లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి భూములను ప్రజలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు రెవెన్యూ అధికారులు మామూలుగా ఏదో ఇపో ఈ ఇత్రంపేట కాడ మొదలు పెట్టుకొని నక్కలగండి వరకు రోడ్డుకి ఇరువైపులో ఉండే డీకేటీని ఆన్లైన్ చేయడం అమ్మడం మళ్ళీ అమ్మినోళ్ళ పేరుతో ఆన్లైన్ చేయడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే ఈ ఆన్లైన్ చేసింది కూడా అసైన్మెంట్ కమిటీలో పాస్ అయిన డీపారాలు కానీ ఏమి కానీ లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బీకోట్రలో ద్వారాలు తెలిసి ఈఆర్ఓలు అందరూ ఆన్లైన్ చేస్తారు ఒక ఎకరా నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు రోడ్డు అమ్ముతా ఉన్నారు అయితే మా గవర్నమెంట్ వచ్చిన వారానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్క వారం రోజుల లోపల మొత్తం అన్ని కొన్నోళ్ళవి కానీ అమ్మినోళ్ళవి కానీ అన్నీ రద్దు చేపించి ఎక్కడున్న బీ బేదోళ్ళకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మేము పట్టాలు తలా వంతు పట్టాలు ఇచ్చి పంచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా రైతులు కొని నష్టపోకూడదు కొన్ని డబ్బులు ఇచ్చి మేము ఇచ్చినాము అని మళ్ళీ అప్పుడు ఆ రోజు దానికంటే ఈ డబ్బు పోకుండా మీరు ఏనన్న ఉంటే మంచి పట్టాభూమిని కొనుక్కోండి డీకేటీని కొని మీరు మాత్రం ఇబ్బందులు పడగాకండి మేము మాత్రం దీన్ని క్యాన్సిల్ చేసేది నూటికి నూట యాభై పాలు రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే క్యాన్సిల్ చేయించాం దీని మీద మండలంలో కూడా మేము పాదయాత్ర ఒకటి పాదయాత్ర పెడతాలని ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి మండలంలో ఏ భూములు అమ్మిండ్రు ఎవరు అధికారులు తెలుగుదేశం కార్యకర్తలకు మోసం చేసిండ్రు ఏం చేసిందని అని రాసుకొని అదే అధికారులను రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా తీసుకొచ్చి వాళ్ళతోనే పని చేపించేదానికి సిద్ధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం బీకోడూరు మండలం ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొండేదానికి సిద్ధంగా ఉన్నాం